పార్వతీపురం మన్యంచెల సాలూరు అక్రమంగా నిల్వ చేసిన 500 లీటర్ల నల్ల వెల్లం ధ్వంసం చేసిన కొటియ పోలీసులు పార్వతీపురం మన్యంచెల సాలూరు మండలం కురుకుటి పంచాయతీ కోయిగుడ్డు వలస గ్రామ పరిధిలో గల విధులలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గుర్తించిన నాటుసార తయారీకి అవసరమైన సామాగ్రిని తయారు చేస్తున్న స్థావరాలపై కోటియ సర్కిల్ ఇన్స్పెక్టర్ రోహిణి పది మరియు అతని సిబ్బంది ఆధ్వర్యంలో 500 లీటర్ల సామర్థ్యం గల 7 డ్రమ్ములలో నిల్వ ఉంచిన నల్లబెల ఓటను సుమారు 350,000 విలువ చేసి తయారు కేంద్రంపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ రోహిణి పతి మాట్లాడుతూ, ఎవరైనా సరే ఈ నాటు సార తయారు చేసిన అమ్మిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీదకి వస్తుంది ఆ బెల్లం ఓట అంతా దగ్గరగా తీరా మరి సార్ ఉన్నాను ఒక్క నిమిషం సేమ్ అది అలాగే అది కూడా మూత తీసి ఆ బెల్లం ఓట అంతా సుమారు 100,000 రూపాయలు సరిపోతుంది మొత్తం అంతానా 7 మొత్తం 7 టిన్లు సార్ 100,000 రూపాయలు పైన ఉంటుంది సార్ ఇంకా లోపల ఉన్నాయి మరి ఒక 5 డ్రమ్లు అట్నించంపండి అట్నించంపండి కొంచెం సపోర్ట్ తీసుకుంటే బాబు ఆడే డ్రైవర్ రామ్మా ఒకసారి ఒంపండి దుర్గా ఒకటి రామరా నువ్వు క్రాస్కి వచ్చి వంగినప్పుడు నీ మీదకి వచ్చేస్తుంది అలాగే పక్కనే వీడియో తీసేస్తారా అందరూ కూడా అది మొత్తం 7 డ్రమ్లు కదా సార్ ఒక్క నిమిషం ఫోటో కూడా తీయండి మొబైల్తో ఎవరో మొబైల్ సార్ ఇది ఇక్కడ సుమారు 4 3 7 7 30 సుమారు 350,000 3,50,000 అబౌ సార్ పులుపు టోటల్ వెళ్ళిపోతుంది అంతా డిస్టాల్ చేస్తున్నాం సార్ అంతా ఇక్కడ ఇంకా ఇంకా ఎవరికి కూడా యూజ్ లేకుండా టోటల్ అంతా డిస్ట్రాయిడ్ సార్ కమాన్ రే తమిళ